హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ రసజ్ఞా ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మొక్కల గురించి వస్తుంది మొక్కలు అంటే ఈ మందార పూలు చూడండి అసలు అబ్బా కలర్ఫుల్గా లోపల కొంచెం మేర బయట కొంచెం క్రీమ్ కలర్లో అందంగా చెట్టు నిండ పూలండి ఈ వర్షాకాలం వస్తే చెట్టు నిండ పూలు చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి నా టెర్రస్ గార్డెన్లో ఒక ట్వంటీ వన్ ఫ్లవర్స్ వచ్చాయి ఈ క్రీమ్ కలర్ మందారాలు అలాగే రెడ్ మందారాలు కూడా ఒక చిన్న చెట్టు అది పెద్ద చెట్టు కూడా కాదు చిన్న చెట్టు ఎనిమిది వచ్చాయండి ఎనిమిది ముద్ద మందారాలు వచ్చినాయి అలాగే రిక్క మందారాలు ఒక ట్వంటీ వన్ చూడండి ఒక నేను డబ్బాలో పెట్టుకున్నాను ఎంత బాగా పూలు పూసాయో చాలా బాగా ఉంది ఇంత బాగా నేను పూసాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పైన కాకపోతే నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉండి పొద్దున నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి ఎయిట్ వరకు అర్ధ గంట సేపు నేను ఈ చెట్లలోనే గడుపుతాను చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా రెడ్ కలర్లో ముద్ద మందార చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ఇలా మొక్కలు పెట్టుకోవడం నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఇలా మొక్కలన్నీ పెంచుకుంటున్నాను టెర్రస్ పైన అలాగే ఈరోజు వచ్చేసి నేను ఒక అది డిఫరెంట్ మందారంట ఆ ఫ్లవరు నాకు దొరకలేదు కాకపోతే కొమ్మ తెచ్చాను ఆ కొమ్మ పెడితే కూడా వస్తుందంట ఆ మందార కొమ్మని నేను ఇప్పుడు పెడతాను అదే ఇప్పుడు మనం క్రీమ్ కలర్ మందార చెట్టు ఉంది కదా అందులోనే నేను పెడతాను అనమాట చూడండి ఇది చెట్టు ఈ చెట్టు నిండా విరగ పూసింది పూలైతే అబ్బా చెప్పలేం అంత బాగా అనిపించింది ఈ మందార రెండు రకాల మందారాలు ఇందులోనే ఇంకా ఇది పెద్దగా ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ ఇందులోనే పెద్దగా ఉంటుంది కాబట్టి ఇందులోనే ఇప్పుడు చెప్పాను కదా మందార కొమ్మ అనేది ఆ కొమ్మను పెడుతున్నాను దాని పేరు నాకు తెలియదు పెడుతున్నాను ఫ్లవర్స్ కూడా ఇప్పుడు మందార పువ్వులు ఎట్లా పూస్తున్నాయో అది కూడా అలాగే పూస్తుంది చాలా అందుకోసమే దానిని నేను ఇప్పుడు పెడుతున్నాను ఇలా కొంచెం మనము పెట్టుకునే ముందు ఇప్పుడు పైన గ్రీన్ కలరు మనకు లాగా ఎట్లా ఉంటుందో దానికి కూడా ఇప్పుడు కొమ్మ కూడా అలాగే ఉంటుంది ఫస్ట్ దాన్ని తీసేసి మనము మొక్కలు పెడితే మన ఆ కట్టె ఉంటుంది ఆ కట్టె నుంచి వేలు తొందరగా వస్తాయి అంట అందుకోసం నేను కూడా మొన్న చూసి నేర్చుకున్నాను కాబట్టి అలాగే నేను ట్రై చేస్తున్నాను ఇది ఇలా పెట్టడం ఫస్ట్ టైం ఎదివరకు అయితే అన్నీ నేను పర్ఫెక్ట్గా కొమ్మలు పెట్టేసా మామూలుగా అన్నీ ఇవన్నీ మందార కొమ్మలు అయితే అన్నీ పెట్టాను అవి మామూలుగా మంచిగా వచ్చేసాయి ఇది డిఫరెంట్గా పెడుతున్నాను అనమాట ఆ తర్వాత ఒకటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అది తీగ పారుతుంది ఆ దాన్ని కూడా కొమ్మని తెచ్చాను కొమ్మ పెడితే వస్తుంది అంట అది కూడా కొమ్మని తెచ్చాను అది ఇట్లా పెడుతున్నాను రెండు ఇది పెద్దగా ఉంది కాబట్టి రెండు ఒక దగ్గరనే పెట్టేస్తున్నాను ఒకటి తీగ వారిచ్చేసి ఒకటి పైకి వేస్తుంది కాబట్టి రెండు ఒకే దగ్గరనే పెడుతున్నాను ఏం పర్వాలేదు చాలా మొక్కలు ఉండవచ్చు మనం మంచి వాటర్ పోస్తాం కదా మనం ఏమేమి పోస్తామంటే పొటాటో వాటరు ఎందుకంటే అవిటిని నానబెట్టేసి రెండు మూడు రోజులు ఆ వాటర్ ఇస్తాము ఆయిల్ ఇస్తాము మంచి బీట్రూట్ క్యారెట్ వాటర్ కూడా ఇస్తాం కాబట్టి మనకు తొందరనే వస్తాయిలే అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అందుకోసమే పెడుతున్నాను అనమాట వర్షాలు పడుతున్నాయి కాబట్టి తొందరగా చెట్లు ఎన్నుకుంటాయి పెట్టేస్తున్నాను చూడండి నా మందార పూలని చూస్తే నాకు అస్సలు వదిలిపెట్టే బుద్ధి కావటం లేదు కాబట్టి మరొక్కసారి లాస్ట్ ఫైనల్గా ఒకసారి చూపిద్దామనేసి తీస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మొక్కలు ఇంకని అన్నీ చూపించండి అంటే ఒకసారి నేను ఆ వీడియో చేస్తాను చూడండి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి టెర్రస్ పైన పెంచుకుంటున్నాను ఓన్లీ పూల మొక్కలే కూరగాయలుగిన పెట్టుకుందామని పెట్టుకున్నాను ఒక టమాటాలు పచ్చిమిర్చి పెట్టేస్తే ఇక్కడ కోతులు వచ్చేసి మొత్తం ఆగమాగం చేసేస్తున్నాయి నేను ఎక్కువగా పూల మొక్కలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అందుకోసమే అన్ని పూల మొక్కలే ఉంటాయి ఇంకా వేరే వెజిటేబుల్స్ పెట్టుకుందామంటే ఇక్కడ కోతులు ఉండనివ్వట్లేవు ఇంకా పూల మొక్కలకే అడ్జస్ట్ అయిపోతున్నాను చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది అన్ని రకాల పూల మొక్కలు పెట్టాలని నేను అనుకుంటున్నాను ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఈ పూల మొక్కలు పెట్టడం ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ చూస్తున్నారు కదా వరుసగా పెట్టి చూపిస్తున్నాను మందార పూలు బై బాయ్ టేక్ కేర్